బారాషాహి దర్గా అభివృద్ధికి 15 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం చాలా సంతోషకరమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. దీనికోసమే గత వారం రోజుల నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని చెప్పారు. పవిత్ర రంజాన్ మాసంలో దర్గా కోసం ఉద్యమం చేపడితే ఖచ్చితంగా నెరవేరుతుందన్న నమ్మకంతోనే శ్రీకారం చుట్టామన్నారు. ఎట్టకేలకు గత రాత్రి దర్గా అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిందని చెప్పారు. ఇది నా విజయం కాదని నెల్లూరు ముస్లిం సోదరుల పోరాటమన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నెల్లూరు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లిం సోదరులు నిష్ఠాగరిష్టలతో ప్రతిశతలతో చేసే ప్రార్థనలు సర్వ మానవాళికి మేలు చేస్తాయని ఆ యొక్క రంజాన్ మాసంలో పవిత్ర మనసుతో కోరుకున్నటువంటి ఆ యొక్క కోరికలు మొత్తం కూడా న్యాయమైన కోరికలు జరుగుతాయని చెప్పని ఓ నమ్మకం. ఆ నమ్మకం నిజమైంది. ఈ యొక్క 3-4 రోజుల్లోనే దాదాపు 17,000 మంది ఈ యొక్క నెల్లూరు జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ధనంజయ రెడ్డి గారికి ప్రత్యేకంగా విజ్ఞాపనలు అందించారు. ఎట్టకేలకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గత రాత్రి ఈ యొక్క జీవోని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మొత్తం 15 కోట్లకి ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఈ యొక్క నిధులు విడుదల చేస్తూ గత రాత్రి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. ఇక చీకు చింత ఏమీ లేకుండా దర్గాలో అభివృద్ధి పనులు యథావిధిగా సాగిపోతాయి. ఇప్పుడు మసీద్ నిర్మాణం కోసం టెండర్లు పిలిచినప్పుడు నిధులు విడుదలయ్యాయి కాబట్టి కాంట్రాక్టర్ కూడా ముందుకొస్తాడు. ఒక మంచి మసీద్ నిర్మాణాన్ని రాబోయే రోజుల్లో 1.5 సంవత్సరం లోపు మనం బారాషాహి దర్గా అభివృద్ధి పనులు పూర్తి కావటమే కాకుండా ఒక మసీద్ నిర్మాణాన్ని కూడా అందంగా సుందరంగా నిర్మించే కార్యక్రమం. ఇది నా విజయంగా నేను భావించడం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను. నెల్లూరు జిల్లాలో ఉన్న ముస్లిం సమాజం పవిత్ర రంజాన్ మాసంలో నిండు మనసుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ పంపించిన అభ్యర్థనలు ఫలించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క ఆర్థిక శాఖ అనుమతిస్తూ 15 కోట్లు నిధులు ఇస్తూ విడుదల చేసింది. కాబట్టి నెల్లూరు జిల్లా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియ. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.